అందరికీ నమస్కారం. పెద్దవాళ్లకు, చిన్నవాళ్లకు, మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ 12 రాశుల మీద అందరికీ బాగు రావాలని, అందరికీ శుభాలు రావాలని, తమ చేసే పనిలో, నమ్ముకున్న పనిలో, కుటుంబ విషయాల్లో కూడా మంచిగా ఉండాలని ఆ సమాసారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అను నూటొక్క దేవతలు కూడా మీ జాతకాలు మంచిగా రావాలని కోరుకుంటున్నాను. ఈ మే నెల మీకు ఎట్లా ఉంది, ఎలాగుంది, ఈ 12 రాశుల మీద ఆ చిలకము ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. చూడమ్మా, కర్కట రాశి వాళ్ళ జాతకం ఎలాగుంది? బరాబర్ మే నెల కర్కట రాశి వాళ్ళ పేరు మీద అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో బాగుండాలి. చూడమ్మా, కర్కట రాశి వల్ల ఉన్న జాతకంలో మే నెల ఎట్లా ఉన్నదంటే కానీ, ఈ సంపాదనంలో అంతే ఉంది, ఖర్చు అంతే ఉంది. సంపాదిస్తారు అంతే, ఖర్చు పెడతారు అంతే. లోకుల కన్ను, లోకుల దృష్టి, లోకుల మంచితనాలు, లోకుల అవమానాలు ఇలా ఎదురు వస్తూనే ఉంటాయి. కానీ ఏ వయసులో ఆ వయసు పనులు చేసుకుంటే వాళ్ళకు భాగ్యరేఖ ఉంటుంది, లక్ష్మీ కళ ఉంటుంది. ప్రతి ఒక్క పనిలో కూడా అది జయమవుతుంది, కానీ అపజయం అయితే కానీ బరాబర్ చేతికి వచ్చిన పని చేసుకుంటూ పోతే అది మాత్రం శుభం జరగదు. తమ చేసే పనులు, అనుకున్న పనులు తమ శాంతిగా చేసుకుంటే తమ చేసే పనులు కూడా మంచిగా ఉంటుంది, అనుకున్న పనులు కూడా సవ్యంగా ఉంటుంది, ముందుకు చేద్దామనుకున్న పని కూడా అది జయం జరుగుతుంది. కానీ భార్య భర్తల్లో ఉన్నవాళ్ళు, ఇంకా వ్యాపారంలో చేస్తున్న వాళ్ళు, కుటుంబంలో ఉంటున్న వాళ్ళు, ఉద్యోగం మొదలు పెడదామనుకున్న వాళ్ళు కూడా ఈ నెల పట తమరికి చేసే విధానంలో, అనుకున్న విధానంలో తమరికి సకాదనంగా జరుగుతుంది. కానీ బరాబర్ కొంచెం శని గ్రహాలు అన్నవి కొంచెం వెంట ఎక్కువ ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో అంతగా సవ్యంగా లేదు. కొంత ముందుకు కొత్త ఇలాంటి బిజినెస్లో వ్యాపారం పెట్టినా కూడా అది గందరగోళంనే ఉంటుంది. అంటే లాభం అవుతుందో, నష్టం అవుతుందో, మంచిగా అవుతుందో, చెడు అవుతుందని అవమానం మీద, భయం మీదనే ఉంటారు. వీళ్ళకు ధరించేది ఏమీ లేదు. వాళ్ళ ఇంటికి ఒక సున్నమన్న కట్టుకోవాలి, లేకుంటే కొత్త ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఇంట్లో ఒకటి దేవుడు పూజాగా ఏది ఉంటుందో ఆ దేవుడు పటాలు, అంటే దేవుడు ఫోటోలు, ఇంకా దేవుడు గది రూము, అది అన్న ఒక రూమ్ పెట్టుకుంటారు కదా పూజ చేసేవాళ్ళు, అలాంటి ఒక రూమ్లో ఒక సున్నం కొట్టి ఒక మంచి పవిత్రంగా గుమ్మడికాయ మంచిగా ఇంటి ముంగడ కట్టేస్తే వాళ్ళ ఇంట్లో సౌభాగ్యంతో, భార్య భర్తలతో, పిల్ల పాపాలతో, ఇంకా అనుకున్న పనులతో, నమ్ముకున్న పనులతో కూడా వాళ్ళకి భాగ్యరేఖ ఉంటుంది. ఇలా మన చేతికి వచ్చిన పని కాదనుకొని చేసుకుంటూ పోతే ఆ పని అసలు చేతి ముందుకి జరగదు. ఇంకా సంతాన విషయంలో, అంటే సంతానం విషయంలో, భార్య భర్తల విషయంలో ఇలాంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఇలాంటి ఏదైనా సమస్య వచ్చినా కూడా వీళ్ళకు వెంటనే వీళ్ళకు సర్దుబాటు, ఒకరి మాట ఒకటి ఓడ్చుకొని ముందుకు పనిచేస్తేనే వీళ్ళకు అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు అది జరుగుతుంది. మీదికి కూడా, మీరు చెప్పినట్టు కూడా మీ పనులకు జయం అవుతుంది. దీంట్లో వెనక ముందు భయపడాల్సింది ఏం లేదు. ఎంత మీరు నిదానంగా ఉంటే అది మీకు అంత భాగ్యరేఖ ఉంటుంది. చిన్న వాళ్ళతో పెద్ద వాళ్ళతో కలిసిమెలిసి పనిచేసుకుంటూ పోతే అది మీకు లక్ష్మీ రేఖ వస్తుంది. ఇక రెండోది ఏముందంటే కానీ, చదువుకుంటున్న వాళ్ళు, పరీక్షల్లో రాసిన వాళ్ళు, ఇంకా చదువులు ఎట్లా ఉంటుంది, ఇంకా ఆలోచనలు వాళ్ళకు భయాలు ఎక్కువ పుడతాయి, గుండెల్లో అగులు బుగులు కూడా పుడతాయి. ఈ చదువు రెక్కల ఉన్నవాళ్ళు, గుండెల్లో అగులు బుగులు ఉన్నవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా పడితే ఆ భగవంతుడు అండదండ కూడా వాళ్ళ రక్షణ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఈ మే నెల వరకు కొంచెం మీకు ఏ ప్రాబ్లం లేదు. మీకు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో కూడా శుభం జరిగే అవకాశం కూడా ఉంది. దీంట్లో తొందరపడాల్సిన పని లేదు. హడావుడిగా పనిచేస్తే ఏ పని కాదు. మీ నమ్ముకున్న దేవుని దగ్గర మీరు శాశ్వతంగా మీరు వెళ్ళేసిరండి. మీ ఇంట్లో సౌభాగ్యాలతో, మిల్లు సుఖ సంతానంతో శుభం ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో దలుపు అన్నది, అంటే ఒకరి మాట ఇవన్నీ పనిచేస్తే కాదు, మీ సొంత బుద్ధితో పని చేసుకోండి. ముందుకు మీకు భాగ్యరేఖనే ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా సౌభాగ్యంగా, శాంతిగా ఉంటే మీ పనులకు అడ్డంకులు ఏమి ఉండవు. అమ్మవారి దయ కూడా మీ మీద ఉంటుంది. అందరికీ నమస్కారం.